హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. కేవలం 100,000 రూపాయలు పెట్టుబడితే మీరు నెలకు 14,000 రూపాయలు సంపాదించుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుంటారు. మొట్టమొదటిగా మీరు ఈ ఛానల్ ని ఇప్పుడే కనుక విజిట్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఆ విధంగా చేయడం వల్ల లేటెస్ట్ బిజినెస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు తెలుస్తాయి. మీకు ఉద్యోగం లేదా ఉద్యోగం కోసం ప్రయత్నించి విసిగిపోయారా? సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నారా? తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు చాలా ఉన్నాయి. కేవలం 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టగలిగితే నెలకు మీరు 14,000 రూపాయలు అనేది సంపాదించవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ముద్ర పథకం ద్వారా ఇందుకు ఉపయోగపడుతుందన్నమాట. మీ దగ్గర 100,000 రూపాయలు ఉంటే చాలు, సొంతంగా వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు. అది ఎలాగో అనేది మనం తెలుసుకుందాము. ఏ వ్యాపారం చేయొచ్చు అనే విషయానికి వస్తే కనుక ముద్రా స్కీమ్ లోని ఓ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం మెటల్ ప్రోడక్ట్ ఉత్పత్తి చేసే యూనిట్ ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో చేతి పనిముట్లు, వంట సామాగ్రి, వ్యవసాయానికి కావలసిన పరికరాలు తయారు చేయాల్సి ఉంటుంది. మీరు తయారు చేసిన వస్తువుల్ని మార్కెట్ చేయగలిగితే భారీ స్థాయిలో వ్యాపారాన్ని అనేది విస్తరించుకోవచ్చు. ఈ వ్యాపారం కోసం 330,000 రూపాయలు అనేది ఖర్చులు అవుతాయి. అలాగే 100,000 రూపాయలు పెట్టుబడి పెడితే మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి అప్పుగా తీసుకోవచ్చు అన్నమాట. వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, ఎలా నిర్వహించాలి అనే విషయానికి వస్తే కనుక యూనిట్ను మనం ఏర్పాటు చేసుకోనికి 180,000 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. ఇందులో మిషనరీ, వెల్డింగ్ సెట్టు, బఫింగ్ మోటార్, డ్రిల్లింగ్ మిషన్, బెంచ్ గ్రైండర్, హ్యాండీ డ్రిల్లింగ్, హ్యాండ్ గ్రైండర్, బెంచ్, ప్యానల్ బోర్డ్ అనేవి పరికరాలు వస్తాయి. ఇక రా మెటీరియల్ విషయానికి వస్తే కనుక 120,000 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. అది కూడా 2 నెలలకు ఆ రా మెటీరియల్ అనేది సరిపోతుంది. ఈ రా మెటీరియల్తో ప్రతి నెల 40,000 విలువైన వంట సామాగ్రి, 20,000 విలువైన హ్యాండ్ టూల్స్, అలాగే 20,000 విలువైన వ్యవసాయ పనిముట్లను తయారు చేయవచ్చు. ఇక జీతభత్యాలు, ఇతర ఖర్చులు అన్నీ కలుపుకొని 30,000 అవుతాయి. మొత్తం ఖర్చు వచ్చేసి 330,000 రూపాయలు అనేది అవుతుందన్నమాట. ఇక లాభం ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే కనుక ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం సేల్స్ టర్నోవర్ నెలకు 110,000 రూపాయలు ఉంటుందని అంచనా. అలాగే ఉత్పత్తి ఖర్చులు మనకి 91,833 రూపాయలు అనేది అవుతుంది. అంటే లాభం మనకి 18,167 రూపాయలు ఉంటుందన్నమాట. తీసుకున్న లోనుపై 13% బ్యాంకు వడ్డీ, అంటే 2,340 రూపాయలు ప్రోత్సాహకం 1% ఇస్తే గనక 1,100 రూపాయలు కలిసి వస్తుంది. ఈ లెక్క నెలకు 14,427 రూపాయల లాభం అనేది వస్తుందన్నమాట. ఇక ముద్రా స్కీమ్కు ఎలా అప్లై చేయాలి అనే విషయానికి వస్తే గనక మీరు ఏ బ్యాంకులో అయినా ప్రధానమంత్రి ముద్రా యోజన కింద లోన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ పేరు, అడ్రస్సు, చేయాలనుకునే వ్యాపారం, విద్యార్థులు, ప్రస్తుత ఆదాయం, రుణం ఎంత కావాలి అనే వివరాలు ఆ రిపోర్ట్లో ఉండాలి. లోన్ కోసం ఎలాంటి గ్యారంటీ, ప్రాసెసింగ్ ఫీజు కూడా అవసరం అనేది లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. యువర్ శశి.